నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వేసవి కాలంలో చల్ల చల్లగా ఆరోగ్యానికి హెల్దీగా ఉండే ఫ్రూట్ ఏంటని అనగా అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయ. సమ్మర్ సీజన్ లో మార్కెట్ లో ఎక్కువగా కనిపిస్తాయి. పైగా వీటికి ఈ సమ్మర్ లో మంచి గిరాకీ కూడా ఉంటుంది. చాలా మంది ఈ వేసవి ఎండల నుంచి శరీరంలో నీటి శాతం పెంచుకోవడం కోసం, అలాగే శరీర చలువ కోసం పుచ్చకాయలను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇక దీంతో రోడ్ల పక్కన అడుగడుగున ఈ పుచ్చకాయలను తెగ అమ్ముతూ ఉంటారు. అయితే ఎంతో రుచికరంగా ఎర్రగా నిఘనిఘలాడే ఈ పండ్లను కూడా చాలా మంది కల్తీ చేస్తున్నారు. అదేంటి పుచ్చకాయల్లో కల్తీ అని షాక్ అవుతున్నారా? అవునండి, ఆఖరికి పుచ్చకాయని కూడా వదలట్లేదు. తాజాగా కొందరు ముఠ ఈ పుచ్చకాయలను కల్తీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం పుచ్చకాయలను కల్తీ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. వైరల్ వీడియోలో ఆ కల్తీ ముఠాను ఓ పోలీస్ పట్టుకుని ఆ కల్తీకి ఎలా పాల్పడుతున్నారని ప్రత్యక్షంగా చూపించడం కనిపించింది. ఇక సాధారణంగా పుచ్చకాయలు అంటే లోపల ఎర్రగా ఉంటాయి. అయితే వాటిలో కొన్ని బాగా లేనివి పాడైన పుచ్చకాయలకు మాత్రం లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది. దీంతో ప్రజలు ఎర్రగా ఉన్న పుచ్చకాయలనే ఎక్కువగా కొనేందుకు ఇష్టపడతారు కదా. ఇక దీనినే అదనుగా భావించిన కల్తీ ముఠ పుచ్చకాయల్లో ఎరుపు రంగు నింపుతూ దొరికిపోయారు. సిరంజిల్లో ఎరుపు రంగు నింపి ఆ పుచ్చకాయలను కల్తీ చేస్తున్నారు. కాగా ఈ ముఠాలను పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసు వారిని పట్టుకున్నారు. ఇక ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసే మోసాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పుచ్చకాయను ఎలా కల్తీ చేస్తారనే దానిపై అందరికీ అవగాహన కలిగించేలా ఆ పండ్ల వ్యాపారి చేసే దారుణానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాదు పుచ్చకాయలకు ఎరుపు రంగు కలర్ కోసం తీయగా ఉండేందుకు మరో ద్రవాన్ని నింపుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. అయితే ఆ ఎరుపు రంగును తయారు చేసేందుకు ముందుగా కొన్ని రసాయనాలను ఉపయోగించాడు. అనంతరం ఆ ద్రవాలను ఇంజెక్షన్ల ద్వారా పుచ్చకాయల్లోకి ఎక్కిస్తున్నారు. అది చూసిన పోలీసు అధికారి కూడా ఆశ్చర్యపోయాడు. ఇక దొరికిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించాడు. కానీ అది తిరస్కరించిన పోలీసు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించాడు. చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.